మీకు మంచి మాటలు మిత్రమా. పూర్వకాలంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి స్వామి, మానవులందరూ ఎందుకు ఇంతలా దుఃఖంలోనే ఉంటున్నారు? మానవులందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ఎలా ఉండాలో ఈయనే కొన్ని మంచి మాటలు మానవుల కోసం చెప్పండి స్వామి అని పార్వతీదేవి అడిగిందట. ఇప్పుడు పరమేశ్వరుడు ఇలా కొన్ని మంచి మాటలు చెప్పారట. అత్యాశపరుడుని ధనంతోనూ, మొండిఘటాలను అభినందనలతోనూ, అవివేకిని హాస్యంతోనూ, పండితుడిని నిజంతోనూ జయించవచ్చు. కానీ నేనే కరెక్ట్ గా ఉన్నాను, బాగా ఆలోచిస్తున్నాను, మిగతా వారందరూ మూర్ఖులు అనుకునే మూర్ఖుణ్ణి మాత్రం ఎవ్వరూ మార్చలేరు. ఎవరికి వారే మనసుని పరిశీలించుకోవాలి, ఎదుటివారి స్థానంలో నిలబడి ఆలోచించాలి. మీకందరూ తప్పుగా కనిపిస్తున్నారు అంటే ఆ లోపం వారిలో లేదు, మీలో ఉందని గ్రహించాలి. జరిగిపోయిన దాని గురించి ఎప్పుడూ చింతించకండి, ఎందుకంటే జరిగిన మంచి మీకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు మీకు అనుభవాన్ని నేర్పిస్తుంది. చేసే పని గురించి నీ అంతరాత్మకు నువ్వు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చినట్లు చెయ్యాలంటే దానికి నీ జీవితమే సరిపోదు. లోకంలో అన్నిటికంటే తేలికైన పని సలహాలు ఇవ్వడం. సలహా అడిగితే 1000 సలహాలు చెప్తారు. అన్నిటికంటే కష్టమైన పని ఎదుటి వారికి సహాయం చెయ్యడం. 1000 మందిని సహాయం అడిగితే ఒక్కరైనా చేస్తారో లేదో తెలియదు. తాగడానికి గుక్కెడి నీళ్లు కూడా ఇవ్వలేని సముద్రం కంటే చిన్న సెలయేరు మేలు. ఈ జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజులు 2. ఒకటి మీ పుట్టినరోజు, రెండవది మీరు ఎందుకు పుట్టారో తెలుసుకున్న రోజు. క్రింద పడకుండా ముందుకు సాగడం గొప్పతనం కాదు, క్రింద పడిన ప్రతిసారి అంతే స్పీడ్గా లెగిసి నిలబడి ముందుకు సాగడమే గొప్పతనం. సహాయం చేసిన వాడు ఎదుటివాడి నుంచి కృతజ్ఞత కోరుకోవడం తప్పు. అదే విధంగా సహాయం పొందిన వాడు కృతజ్ఞత చూపించకపోవడం కూడా అంతే తప్పు. ఆనందించడానికి 99 కారణాలు ఉన్నా కూడా బాధపడడానికి 1 కారణం ఉన్నా సరే మనసు ఎందుకో ఆ 1 కారణం మీదే ఉంటుంది. బాధపడే కారణాలు ఎన్నున్నా సరే వాటిని పక్కకు నెట్టేసి సంతోషపడే కారణాన్ని వెతుక్కోవడం వల్ల మీ మనసు ఆనందంగా ఉంటే ఈ బాధలన్నిటినీ తొలగించుకునే ఆలోచనలు వస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. దేవుళ్ళకే సమస్యలు బాధలు తప్పలేదు, మానవులకి ఎక్కడ తప్పుతాయి? మీరు వెళ్లే దారిలో ముళ్ళు ఉంటే వాటిని తప్పించుకొని ఎలా నడుస్తారో అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలను బాధలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగితే జీవితంలో మీరు కోరుకున్న లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటారు. ఈ మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఈ లైక్ మాకు ఎంతో విలువైంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదాలు మిత్రమా. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామినే నమః.